వసంతవల్లరి వీరులతోనూ వీక్షించండి వసంత వల్ల వసంత వల్ల వసంత వల్ల వసంతకాల మరుదెంచెనహో వసంత కథల ఆలపించగా వసంత లక్ష్మి కథల నాలపించగా వసంత కాల వసంతకాల హో వసంత హో వసంత వల్లరి వసంత వల్లరి వసంత వల్లరికి స్వాగతం ఈవాల్టి వసంత వల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత శ్రీ ఆకేళ్ల శివప్రసాద్ గారు రచించిన కథ నిద్ర పట్టట్లేదు వింటారు చాలాసార్లు ఆ మాట నాన్నగారి దగ్గర విన్నాను ఆ మాట వింతగా అనిపించేది నాకు హాయిగా నిద్రపోక ఎందుకు లేచి కూర్చుంటారు అమ్మ వెళ్లిపోయాక ఉన్న ముగ్గురు పిల్లల దగ్గర తలో కొన్ని రోజులు ఉండేవారు నాన్నగారు దానికో ఉండేది కాదు ఎప్పుడు ఎక్కడ ఉండాలని బుద్ధి పుడితే అక్కడ అన్ని రోజులుండేవారు మా ఇంటికొచ్చినప్పుడు నోటి నుండి ఆ మాటే వినిపించేది చిన్న అపార్ట్మెంట్ మాది హాల్లో మీద నాన్నగారి జీవితం పరుచుకునేది ఆ మీద ఓ పక్క భుజానికి తగిలించుకునే తెల్ల సంచి చేత్తో పట్టుకోగలిగిన ఓ ప్లాస్టిక్ బ్యాగు వాటిని ఓ పక్కగా పెట్టుకుని దీవాన్లోనే దినచర్యంతా గడుపుతున్నట్టు అనిపించేది రాత్రి అక్కడే పడుకోవడం ఆయన్ని చూస్తే అనిపించేది పోయినప్పుడు కాదు ఉన్నప్పుడు కూడా ఆరడుగుల నేలే చాలు అని మా పిల్లలు కూడా తాతగారు వచ్చారని సందడిగా ఉంటుండేవారు ఆయన రామకృష్ణ మఠం నుండి తెచ్చే మిఠాయిలు స్వీట్లు బిస్కెట్ల కోసం పోటీ పడుతూ ఉండేవారు రాత్రి పడుకునే ముందు వరకు హాయిగా గడిచిపోయేది ఏ పన్నెండు గంటలకో లైటు వేసుకుని ఆయన లేచి కూర్చునేవారు అప్పుడు ఆయనకి ఇబ్బంది మొదలయ్యేది లైట్ వేయడంతో మా పిల్లలకి మెలకు వచ్చేసేది మా పిల్లలు తక్కువ వాళ్లేం కాదు హాల్లో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడో సినిమా చూస్తున్నప్పుడో తాతగారి సపోర్టు వచ్చేది ప్రోగ్రాం అయ్యాక పడుకునేవాళ్లు వాళ్లు పడుకున్న గంటకో రెండు గంటలకో నాన్నగారు లేచి లైట్లు వేసేవారు అంతే తాతగారు అంటూ పెట్టేవారు హాల్ పక్కనే వాళ్ల బెడ్రూమ్ ఉంది కానీ టీవీలో కార్యక్రమాలు కాలు కదపకుండా చూసేసరికి బద్ధకంతో హాల్లోనే ఉన్న సింగిల్ కాట్ మీదే నిద్రపోయేవారు తాతగారు లైట్ వేసేస్తున్నారు అంటూ నా దగ్గరికి కంప్లైంట్ వచ్చేది పోనీ ఆయనున్న వారం రోజులో పది రోజులో వాళ్ల బెడ్రూంలోనే పడుకోమందామంటే వెధవలు ఒప్పుకునేవారు కాదు మేం చదువుకోవాలనో మా బ్యాగుల్లో తాతగారు పుస్తకాలు కలిసిపోతాయనో వాళ్ల ఆస్తులేవో ధారాదత్తం చేస్తున్నట్టు మొహాలు పెట్టేవారు తమ భూభాగాల్లోకి శత్రుసేన ప్రవేశించినంతగా విలవిల్లాడిపోయేవారు వాళ్లు మాత్రం స్కూళ్ళ నుండి వచ్చిన వెంటనే నాన్నగారి మీద బ్యాగులు పడేసేవారు తాతగారి బ్యాగులు మీ బెడ్రూంలో పెట్టుకోవడానికి ఒప్పుకోనప్పుడు మీరెందుకు తాతగారి మీద మీ బ్యాగులు పడేస్తారు అని అడిగితే మీకెందుకు తాతగారు ఇష్టం అనేసేవారు నాన్నగారు మనవల్ని సపోర్టు చేస్తున్నట్టుగా నవ్వేసేవారు నేను తాతయ్యకి మనవళ్లకి పెద్ద బడుద్దాయిలా కనిపించేవాణ్ణి నిజానికి అర్ధరాత్రో అపరాత్రో లేచిన ఏ రకమైన ఇబ్బంది పెట్టేవారు కాదాయన లేచి తన బ్యాగ్లో ఉన్న పుస్తకాల్లోంచి దేవుడు పుస్తకమో రామకృష్ణ కథామృతమో రమణ మహర్షి పుస్తకమో చదువుకుంటూ ఉండేవారు ఒక్కోసారి ధ్యానముద్రలో ఉండేవారు ఇంకోసారి ఏదో వెతుకుతూ కనిపించేవారు ఓసారి తాతగారు లైట్ వేశారని పిల్లలు నన్ను లేపారు వాళ్లు వాళ్ళమ్మ పక్కలో చేరారు నేను వచ్చి చూసేసరికి నాన్నగారి చేతిలో బ్లాక్ అండ్ వైట్లో ఉన్న ఫోటో ఉంది ఆ ఫోటో వైపే చూస్తున్నారు అది అమ్మా నాన్నల పెళ్లి ఫోటో అంతకుముందు నేనెప్పుడూ గమనించనేలేదు తండ్రి కొడుకులుమే అయినా ఎవరి ప్రపంచాలు వాళ్లకుంటాయిగా నన్ను చూసి జ్ఞాపకాల్లో జారుకుని ఎప్పుడో పదేళ్ల వయసులో వచ్చింది అప్పటి నుండి కష్టమో సుఖమో నాతోనే గడిపింది పస్తులున్న రోజులేమీ అనలేదు పట్టు చీర కొనిస్తే మాత్రం ఊరంతా చెప్పుకునేది దాపరికం తెలిసిన మనిషి సమస్యలు వచ్చినప్పుడు ఎప్పుడూ ఒంటరిని చేయలేదు అందుకేగా నిలబడగలిగాను అలా జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు ఎప్పటిపటివో ముచ్చట్లు నాకు తెలిసిన విషయాలు కొన్ని తెలియని విషయాలు ఎన్నో ఒక చోరు కింద ఉన్న ఏ జీవితానికి ఆ జీవితమే ఎంతసేపు గడిచిపోయిందో తెలీదు జ్ఞాపకాలు నిద్రపోనివ్వలేదు అయితే నిద్రపట్టట్లేదు అంటారు అన్నాడు మా ఫ్యామిలీ డాక్టర్ ఆవలిస్తూ అవునండి అన్నాను నేను మా నాన్నగారు చిత్రంగా నవ్వేశారు డాక్టర్ ఓసారి చెక్ చేసి అంత బాగానే ఉందే అని ఆలోచిస్తూ నిద్రపోతే హాయిగా ఉంటుందా మెలకువుగా ఉంటే బాగుంటుందా అని అడిగాడు రెండూ బావుంటాయి రెండిట్లో ఏదెక్కువ బావుంటుంది అని మెలకువలో నిద్రపట్టినట్టు నిద్రలో మెలకువగాను ఉంటుంది కన్ఫ్యూజన్లో పడ్డాడు మా డాక్టర్ ఓల్డేజ్లో ఇదే సమస్య ఏ మాటకెలా అర్థం చేసుకోవాలో తెలీదు అని మందులేవో రాసిచ్చాడు డాక్టర్ నాన్నగారి మాటల్ని అర్థం చేసుకోలేదో నాన్నగారే డాక్టర్ అర్థం చేసుకోలేదో నాకర్థం కాలేదు ఆ మందులు ఓ రెండు రోజులు వాడి అబ్బే ఇవేవీ పనిచేయవురా ఇవి నిద్ర నిద్రపడుతుంది అయినా మనసుకి పట్టని నిద్ర మనిషికి ఎక్కడ పడుతుంది అన్నారు నిజానికి మందులు వేసుకోని రోజే నిద్ర పట్టిందనేవారు ఓ రోజు అర్ధరాత్రి లేచి కూర్చుని అనవసరంగా మందులు వేసుకున్నాను మెలకు వచ్చింది అన్నారు మందు వేసుకుంటే రావడం ఏమిటి ఆ తర్వాత నిద్రపోవడం మీద చాలామంది పెద్దవాళ్లని చాలా రకాలుగా అడిగాను అందరి నుండి సమాధానం దాదాపు ఒకే రకంగా ఉంది అందరిళ్లల్లోనూ పెద్దవాళ్లు చాలా వరకు నిద్రని దూరం పెట్టినవారే ఒకరైతే ఉన్న మెలకువుగా ఉంటే మీకు నష్టమేమిటిటా అని అడిగారు కూడా జవాబు చెప్పడం కష్టం ని హాయిగా పడుకోక ఎందుకు మెలకువుగా ఉంటారో నేనర్థం చేసుకోలేకపోయాను నాకైతే కళ్ళు తెరిచి నిద్రపోయే శక్తి కూడా ఉంది అదో పెద్ద వరంలా గర్వంలా ఉంటుంది నాకు కాలం కళ్ల ముందు కదిలిన మనుషులని కనుమరుగు చేస్తుంది జ్ఞాపకాలని దాచుకుని మనుషులని వదులుకోమంటుంది నాన్నగారు జ్ఞాపకం అయిపోయారు ఆ మనిషి ఉన్నప్పుడు ఆయన ఉనికిని అంతగా పట్టించుకోలేదేమో అనిపించింది ఎవరి పరుగులో వాళ్ళు అందరి జీవితాలు అంతేనేమో ఎందుకంటే నాన్నగారు అమ్మ వెళ్ళిపోయాక అమ్మని ఇంకా బాగా చూసుకుంటే బావుండేది అనుకుంటుండేవారు వెలితిలో గాఢమైన ఉంది కొన్ని రోజుల వరకు బంధువులో మిత్రులో రోజూ వస్తూ ఉండేవారు నాన్నగారి మాటలు కబుర్లు అలా గడిచిపోయేది మళ్లీ రొటీన్లో పడిపోయా ఓ రోజు నిద్దట్లో మెలకు వచ్చింది హాల్లోకి వచ్చా ఏమీ తోచనట్టు అనిపించింది అటూ ఇటూ కాసేపు తిరిగాను షెల్ఫ్లో ఉన్న ఆల్బం తీశాను ఫోటోలు చూస్తూ ఉన్నాను అమ్మా నాన్న అన్నయ్య చెల్లాయి ఎప్పడిదో గ్రూప్ ఫోటో మారిన కాలాలకి గుర్తులవి లేచారు ఎప్పుళ్లేచారు సుశీలడిగింది నేను జవాబు చెప్పలేదు చేతిలో ఉన్న ఆల్బం అందించాను తను మాట్లాడకుండా ఫోటోలు చూస్తోంది అయిందో తెలీదు మీరు పడుకోలేదా అంటూ మా ఇద్దరు పిల్లలు లేచొచ్చేశారు నిద్రపట్టట్లేదురా అన్నాను పడుకుంటే అదే పడుతుంది అని మా ఇద్దరిని నుంచి లేపారు బెడ్ మీద వాలితే నిద్ర పట్టేస్తే దాని గొప్పదనమే ఉంది అయినా పిల్లల కోసం నిద్రపోతున్నట్టు నటిస్తున్నాను కాసేపటికి మా పెద్దబ్బాయి కార్తిక్ నన్ను కదుపుతూ నాన్న నిద్రపట్టట్లేదు అన్నాడు నాక్కూడా అని రెండోవాడు కౌశిక్ లేచాడు పడుకుంటే అదే పడుతుందిరా వాళ్ల మాటలు వాళ్లకే చెప్పా ఏమో ప్రశ్నార్థకంగా చూశారు నాన్నా తాతగారు గురించి చెప్పండి నాన్నా దూరమైపోయిన తాతగారు మాటల్లో దగ్గర కావాలి దగ్గరగా లేరు అనే భావన మనస్సుని మెలిపెడుతోంది మనతోనే ఉండి మనని మోసం చేస్తూనే ఉంటాయి జ్ఞాపకాలు అవి నిద్రపోనివో నాన్నగారి గుర్తొచ్చి పైకి అన్నాను కళ్ళు తెరిచి నిద్రపోగలననుకునే నా అహంకారం మాయమైపోయింది ఆ తర్వాత ఎప్పుడు నిద్రపట్టక లేచి కూచున్నా మా పిల్లలెప్పుడు ఎందుకు నిద్రపట్టట్లేదు అని అడగలేదు బహుశా వాళ్ళకి జీవితంలో కనిపించకుండా దాగిన మర్మమేదో అర్థమవుతోందేమో వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత శ్రీ ఆకేళ్ల శివప్రసాద్ గారు రచించిన కథ విన్నారు వసంతవల్లరిలో ఇవాంటి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి